మీ తెలుగు డివోషనల్ యూట్యూబ్ ఛానల్ పుణ శ్రీ సాయి నాదాయ నమః శ్రీ శిరిడి సాయి బాబా సచ్చరిత్రలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు శిరిడి సాయి బాబా వైఖరి నేను వట్టి మూర్ఖుడనగుటచే బాబా మహిమలను వర్ణించలేను బాబా షిరిడీలోనున్న దేవాలయములన్నిటినీ మరామతు చేయించెను తాత్యాపాటీలు సహాయముతో గ్రామములోనున్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి దేవాలయముల మరామతు చేయించెను వారి దానము పొగడబడినది దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు నొక్కొక్కరికి రోజు కొక్కంటికి రూ 50 30 15 చొప్పున ఇష్టము వచ్చినట్లు పంచిపెట్టెడివారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందువారు కొందరు ఆరోగ్యవంతులగుచుండిరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను కంటిలో రసముగాని మందుగాని వేయకనే వృద్ధివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరును కనుగొనకుండిరి వారి కీర్తి చాలా దూరము వరకు వ్యాపించెను అన్ని దేశముల భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి బాబా ఎల్లప్పుడూ దుని వద్దనే ధ్యానమగ్నులై కూర్చొనుచుండెను ఒక్కొక్కప్పుడు స్నానము కూడా మానడివారు తొలిదినములలో బాబా తెల్ల తలపాగా శుభ్రమైన ధోవతి చొక్కా ధరించువారు మొదట గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చెడివారు వారి చేతితో నిచ్చిన మందులు పనిచేయుచుండెడివి మంచి హస్తవాసి గల డాక్టరని పేరు వచ్చెను ఈ సందర్భమున నొక వింత విషయము చెప్పవలెను ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను షిరిడీలో డాక్టరు దొరకలేదు ఇతర భక్తులాతనిని బాబా వద్దకు గొనిపోయిరి అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఈ ఔషధములు డాక్టర్లు ఉపయోగించెదరు కాని బాబా చేసిన చికిత్స విశిష్టమైనది నల్ల జీడిగింజలను 102 మాత్రలు చేసి ఒక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని దూర్చి గుడ్డతో కట్టుకట్టెను మరుసటి దినము కట్టులను విప్పి నీళ్లను ధారగా పోసెను కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను నల్లజీడి పిక్కలమందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనేలేదు అటువంటి చిత్రములనేకములు గలవు కాని అందు ఒకటి మాత్రమే చెప్పబడినది సాయిబాబా యోగాభ్యాసములు బాబాకు యోగములన్నీ తెలియును కాని అందులో రెండు మాత్రమే వర్ణింపడెను ఒకటి రౌతి లేక శుభ్రపరచు విధానము మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడొక బావి కలదు ప్రతి 3వ రోజు బాబా యచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను ఒకనాడు బాబా తన యూపిరి తిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరచి నేరేడు చెట్టుపై ఆరవేయుట కొందరు గమనించిరి షిరిడీలోని కొందరు దీనిని కండ్లార చూచి చెప్పిరి మామూలుగా దౌత్యనగా 3 అంగుళముల వెడల్పు 22x2 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు కాని బాబాగారి దౌతి చాలా విశిష్టము అసాధారణమునైనది 2 కండయోగము బాబా తన శరీరావయములన్నీ వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు
ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో కూని చేసిరనుకొని గ్రామం మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గుర్చి కొంచెమైన తెలిసియుండునని తననే అనుమానించదరని యూరకొనెను. మరుసటి దినమతడు మసీదుకు బోయెను. బాబా ఎప్పటివలే హాయిగా కూర్చొనియుండుట జూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు స్వప్నమనుకొనెను. 3. యోగము. బాల్యము నుంచి బాబా యోగాభ్యాసము చేయుచుండెను. దానిలో వారంత నిష్ణాతులో ఎవరికీ తెలియదు. వారి ఊది ప్రసాదము వల్ల బాగుపడిన రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగానే సేవ చేయుచుండిరి. అనేక మందిని ఆరోగ్యవంతులుగా చేసిరి. వారు చేయు పుణ్యకార్యముల బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా సొంతము కొరకు ఏమియూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసుకొని తాము మిక్కిలి బాధను అనుభవించేవారు. అందులో నొకటి ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడనియు మిక్కిలి దయార్ద్ర హృదయుడనియు తెలియును. If you like this video, do subscribe. Like, share, comment. Thank you for watching.